జమ్మికుంట శివాలయం వీధుల్లో నిర్వహించిన వివేకానంద జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లోకి 40 లక్షలతో నిర్మిస్తున్న రైతు బజార్ పనులను పరిశీలించారు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఒకప్పుడు గొప్పగా ఉండే ఈ హాస్టల్ కూడా డిఫంక్ అయిపోయి సరైన వసతులు లేక విద్యార్థులు కూడా అరకొరగా ఉంటున్నారు. ఈ హాస్టల్ సిస్టమ్ అప్డేట్ అయిందని కేజీబీవీ వ్యవస్థ కానీ మోడల్ స్కూల్ వ్యవస్థ కానీ ఇవాళ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ వ్యవస్థ కానీ రెసిడెన్షియల్ స్కూల్ వ్యవస్థ వచ్చింది. అంటే దీనికంటే కొంత ఉన్నతమైన స్థితిలో వచ్చింది. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 573 ఓపెన్ చేసి ఇవాళ లక్షలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య మంచి సౌకర్యం కల్పించారు. ఎక్కడెక్కడైతే పాత హాస్టళ్ళు గవర్నమెంట్ బిల్డింగ్ కలిగి ఉంది, ల్యాట్రిన్ లేక, బాత్రూమ్ లేక, నీళ్ళ సౌకర్యం లేక, డోర్స్ లేక, ఎక్విప్మెంట్ సౌకర్యం లేక ఇబ్బందులు ఉన్నాయో అలాంటివన్నీ కూడా మళ్ళీ పాత తరా హాస్టల్ లాగా కాకుండా ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మాణం చేయడానికి ఆలోచన చేస్తారు. జమ్మికుంటలో గర్ల్స్ బాయ్స్ బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక ఆవాస పాఠశాల ఉంది. ఇక్కడ జూనియర్ కాలేజ్ కోసం కానీ డిగ్రీ కాలేజ్ కోసం కానీ బయట హాస్టల్స్, డిగ్రీ కాలేజ్కి